హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కదండి, ఏంటి స్పెషల్? ఏ రోజు అంటే తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్లో మీకు నేను చక్కగా ఫిష్ మార్కెట్ చూపిద్దామని ఈరోజు వీడియో తీసానండి. ఫిష్ మార్కెట్ సూపర్గా ఉంటుంది ఇక్కడ దిల్సు నగర్ కొత్తపేటలో. ఈ ఫిష్ మార్కెట్కి వెళ్తూ అలాగే సరదాగా వీడియో కూడా తీద్దామని, మా ఏరియా కూడా చూపిద్దామని మీకు ఈ వీడియో తీసాను నేను. మా వారు స్కూటీ పైన నన్ను తీసుకెళ్తున్నారు ఫిష్ మార్కెట్కి. అలాగే మీకు లైవ్ ఫిష్ దొరుకుతుందండి, చాలా ఫ్రెష్గా ఫుల్ రష్గా ఉంటారు. కాకపోతే కరోనా టైంలో కూడా చాలా రష్గా ఉంటుంది అక్కడ. అయినా కానీ తప్పదు, మాస్కులు పెట్టుకొని శానిటైజర్లు రాసుకొని ఈ మార్కెట్కి వెళ్ళిపోయాం మేము. అంటే మీకు చూపిద్దామని ఏరియా ఒకటి, అలాగే ఫిష్ మార్కెట్ కూడా చూపించాలని నేను ఈ వీడియో తీసానన్నమాట. చూసేయండి, మేముండే ఏరియా అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా. ఇది కూడా దిల్సూనగర్ కొత్తపేట అన్నమాట ఈ ఏరియా అంతా. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి వీడియో ఒకటి తీయాలని కోరిక అండి, తీసాను నేను ఈరోజు ఏరియా ఒకటి. అలాగే ఫిష్ మార్కెట్ అప్పుడప్పుడు కూడా బయట కూడా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కళ్ళు అయ్యి, అలాగే ఈ కొంతమంది ఫ్రూట్ మార్కెట్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉంటుంది. కానీ నాకు ఎందుకో కొంచెం భయంగా ఉండి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమనుకుంటారో అని భయంతో కూడా అలాంటి వీడియోలు చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతున్నాను. చూస్తాను ఫస్ట్. అయితే ఈ విధంగా మనం వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫిష్ మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ఫ్రూట్స్ చూడండి, ఫుల్గా ఉంటాయన్నమాట, తక్కువ రేట్లో మీకు ఇటు దిల్సున్నారు కొత్తపేట సైడ్ ఫ్రూట్స్. అలాగే మీకు అన్ని ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి, అలాగే యాపిల్స్, దానిమ్మ, జామకాయలు అని అన్ని కూడా మీకు రెసిపీ ఫుల్ దొరుకుతాయన్నమాట. ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంది, అలాగే ఇటు సైడ్ మనకి ఫ్రూట్ మార్కెట్. సండే రోజు అయితే ఎక్కువ రద్దీ ఉంటుందండి ఇదంతా కూడా. ఇప్పుడు మనం వెళ్దాము సరదాగా. పైన మెట్రో కూడా ఉందండి. ఇందాక ట్రైన్ వెళ్ళింది, వీడియో తీద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. చూసారు కదా చక్కగా ఉంటుంది రోడ్ అంతా కూడా, పీస్ఫుల్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కూడా చేసేటప్పుడు కూడా నేను ఇంకా దగ్గరికి నుంచి ఫ్రూట్స్ దగ్గర కూడా తీద్దాం అనుకున్నాను, కానీ వీలు కాలేదు. ఫిష్ మార్కెట్ దగ్గర కదండి, డైరెక్ట్ ఫిష్ దగ్గరికే వెళ్ళిపోదాము. చూసారు కదా ఫ్రూట్స్ చూడండి, మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. చూసారు కదా రష్ ఫుల్ అన్నమాట ఇక్కడ. అన్ని మసాలాలన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ, కొత్తిమీరలు, నిమ్మకాయలు, కూరగాయలు అన్నీ కూడా దొరుకుతాయన్నమాట ఇటు సైడ్. ఇక్కడ ఒక ఆమె చూశాను, ఆమె గురించి కూడా తెలుసుకోవాలని నేను వీడియో తీశాను. మళ్ళీ ఇంకో వీడియోలో వస్తుంది ఆమె గురించి చెప్తాను నేను. చూడండి ఫిష్, రొయ్యలు, పీతలు, అలాగే మీకు కావలసిన నాన్ వెజ్ ఐటెం ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఫిష్ అయితే ఇక్కడ ఫ్రెష్గా ఉంది. ఇక్కడ బొచ్చలు, అలాగే ఇంకా రవ్వ, అలాగే కొరమేను, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇటు సైడ్. ఇక్కడ ఒక్కచోటే కదండి, పక్కన సైడ్ అన్ని వైపులో కూడా ఉన్నాయి. కానీ అన్ని తిరగాలంటే కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు. ఈ కరోనా టైంలో దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది. మామూలుగా ఒక ప్లేస్లో మాత్రమే నేను చూపిస్తున్నాను ఇలాగా. మీకు ఎనీ ఫిష్, ఏ టైప్ ఫిష్ కావాలన్నా ఇక్కడ చిన్న పెద్ద చేపలు, చిన్న చేపలు, అలాగే రొయ్యలు, పీతలు, అలాగే కొరమేను చేపలు, పుచ్చ, రవ్వ, ఏ పేర్లు ఏవేవో ఉంటాయండి ఉన్నవరకైతే నేను చెప్తున్నాను. ప్రతి ఫిష్ కూడా దొరుకుతాయి మీకు ఇక్కడ, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. చాలా రుచిగా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. అదేమో కొరమేనండి, అందులో కదులుతున్నాయి, భయం వేసింది నాకైతే చూస్తే. చూసారు కదా ఇప్పుడు ఈ ఫిష్ని ఒక కేజీ తీసుకొని నేను ఇంటికి వెళ్ళేసి నేను ఫిష్ కర్రీ కూడా కుండలో ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇటు సైడే మన ఇదే మార్కెట్లో కుండలు కూడా అమ్ముతున్నారండి, అంటే వెరైటీ వెరైటీ గిన్నెలు, మట్టి కుండలు, గిన్నెలు, గ్లాసులు లాంటివి, ప్రమిదలు, అన్ని మోడల్స్ కూడా అమ్ముతున్నారు. ఆమె దగ్గర కూడా వెళ్ళేసి ఆ కుండల రేట్ ఎంత అవన్నీ కూడా కనుక్కొని ఆమెకు ఎంత ఇన్కమ్ వస్తుంది కూడా కనుక్కున్నాము. అదొక వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. చూసారు కదా ఫస్ట్ అయితే ఫిష్ మార్కెట్ ఇలా సరదాగా తీద్దామనేసి ఈరోజు వెళ్ళి సండే రోజు తీసాము. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.